ఈవెంట్స్ పేరుతో కొంతమంది అసభ్యకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నెల్లూరు జిల్లా సినీ ఆర్కెస్ట్రా మ్యూజిషియన్స్ అసోసియేషన్ ప్రతినిధులు విమర్శించారు. ఇలాంటి ఈవెంట్లు నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్కెస్ట్రాతో ఎంతో మంది జీవనోపాధి పొందుతున్నారని అయితే కొంతమంది ఈవెంట్ల పేరుతో అసభ్యకరమైన ప్రదర్శనలు ఇస్తూ తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని మీడియా సమావేశంలో ఆరోపించారు. రాజశేఖర్, శ్రీనివాస చక్రవర్తి, రవితేజ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అభినవ గణసల్ బాలు, పాటు శ్రీనివాస గారు, బాలు గారు, వీళ్ళందరూ కూడా మా ఫాదర్స్. వాళ్ళు వేసినటువంటి ఆర్కెస్ట్రా కళా రంగాన్ని మేము ఎప్పుడు దాని మీద బతుకుతున్నాము. ముఖ్యంగా 40 సంవత్సరాలుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు జిల్లా ఆర్కెస్ట్రా కళాకారులకు, గాయని గాయకులకు, వాయిద్య కళాకారులకు మంచి పేరు. మేము వాళ్ళు వేసిన బాటలో 250 కుటుంబాలు, 47 మంది ఆర్కెస్ట్రా కళాకారులు, ఆర్గనైజర్లు స్థాపించి మేము 250 కుటుంబాలు బతుకుతూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మా ఆర్కెస్ట్రా కళారంగానికి చాలా కష్టాలు వచ్చాయి. అది ఏంటంటే, మా కళకు సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళు గాయని గాయకులు కాదు, వాయిద్య కళాకారులు ఎవరు కాదు, అలాంటి వాళ్ళు మా వ్యవస్థలోకి వచ్చి వాళ్ళు రకరకాల అంటే అసలే నృత్యాలు చేస్తూ బయట నుంచి అమ్మాయిల్ని 100 మందిని తీసుకొచ్చి వినాయక చవితికి, శివరాత్రికి, దసరా పండుగ తీసుకొచ్చేసి ఇక్కడ రకరకాల కార్యక్రమాలు అంటే వాళ్ళ ఇళ్లలో పెట్టడము, లాడ్జీలో పెట్టడము, ప్రోగ్రామ్స్ అది మనం చెప్పకూడని మాటల రకంగా చేస్తున్నారు. మేము ఒకటే అడిగేది ఎస్పీ గారిని, సార్ మేము 250 కుటుంబాలు బతుకుతున్నాయి, మాకు ఉద్యోగాలు లేవు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఉండడం, కళాకారులు అల్ప సంతోషము, మేము బ్రతికేది ఆ వినాయక చవితి దసరా సీజన్లో మాత్రమే ప్రోగ్రామ్స్లో, మీరు పర్మిషన్ ఇచ్చేది మాకు ఆర్కెస్ట్రా కళాకారులకి, దయ ఉంచి ఇలాంటి నకిలీ కళాకారులని, రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళని మీరు అరికట్టాలని మేము కోరుకున్నాము. మేము మా దగ్గర ఉండే ఆర్కెస్ట్రా అసోసియేషన్ మోజీ, చిన్నబాబు, రాయల్ భాస్కర్, రవితేజ, వీళ్ళందరూ కూడా మా కమిటీ సభ్యులు, నూతన కమిటీ సభ్యులు, వీళ్ళందరూ కూడా కష్టపడి బాగా పనిచేస్తానికి ముందుకొచ్చారు. దయచేసి ఎస్పీ గారిని మేము ఒకటే కోరుకున్నాము, సార్ ఈ వినాయక ప్రోగ్రామ్స్లో, బహిరంగ ప్రదర్శనలు ప్రోగ్రామ్స్ పర్మిషన్ మీరు మాకు ఇస్తున్నారు, కానీ బయట నుంచి వచ్చి 100 మంది ఆడపిల్లలు లాడ్జీల్లో వాటిలంతా పెట్టి అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమం చేయడం వల్ల మాకున్న విలువలు మేము కోల్పోతున్నాం, మా వృత్తిని మేము కోల్పోతున్నాం. కనుక దయచేసి తమరు మా లిస్టు, ఆర్కెస్ట్రా లిస్టు మొత్తం మాది అసోసియేషన్, 14 సంవత్సరాల అసోసియేషన్ మాది. ఇది బాలు గారు ప్లస్ పాటు శ్రీనివాస గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి అసోసియేషన్. దయ ఉంచి మీరు మా లాంటి కళాకారులని, నిజమైన కళాకారులని బతికించాలని కోరుకున్నాము. ఇది ప్రతి స్టేషన్ కూడా పంపించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరు పడితే వాళ్ళు ఉపయోగించి ఆర్కెస్ట్రా అంటే పర్మిషన్ ఇచ్చేస్తారు. ఈరోజు నెల్లూరు జిల్లా సినీ ఆర్కెస్ట్రా మ్యూజిషియన్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆర్కెస్ట్రా కళాకారులందరూ కలిసి ఈ కమిటీని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా మాకు కరోనా కష్టకాలం తర్వాత ఇంకొక కొత్తగా కష్టాలు వచ్చాయి. ఆర్కెస్ట్రా పేరు చెప్పుకొని అశ్లీల నృత్యాలు చేస్తూ స్టేజ్ మీద మా కళారంగాన్ని, ఆర్కెస్ట్రా రంగాన్ని భ్రష్టు పెట్టిస్తూ, అలాగే మా ఆర్కెస్ట్రా కళాకారులకి జీవన ఉపాధి లేకుండా సమాజంలో సిగ్గుచేటు పనులు చేస్తున్నారు. ఈ అశ్లీల నృత్యాల్ని ప్రభుత్వం ఎప్పుడో బ్యాన్ చేసింది, అయినా కానీ ఈవెంట్స్ అనే పేరుతోటి వీళ్ళు ఆర్కెస్ట్రా అనే పేరు పెట్టుకొని ఈ అశ్లీల నృత్యాలు చేస్తూ మా కళాకారుల, నిజమైన ఆర్కెస్ట్రా కళాకారులు కడుపు కొడుతున్నారు. దయచేసి దీన్ని మన ఎస్పీ గారు అరికట్టాలి. ఎందుకంటే ఈ కళనే నమ్ముకొని అందరం ఉన్నత విద్యలు చదువుకున్నవాళ్ళం, అలాగే సమాజ సేవ చేస్తున్నాం, మా వంతు సమాజ సేవ చేస్తున్నాం. మరి మాలాంటి వాళ్ళకి మీరు అండగా ఉంటూ మా మమ్మల్ని, మా కళారంగాన్ని, మా కళాకారుల్ని, మా కుటుంబాలందరూ కూడా మీరు కాపాడవలసింది.